గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే ఈనాడు న్యూస్ పేపర్ ఫస్ట్ అక్టోబర్ సాయం చేసే వారికి చట్టపరమైన అండ రోడ్డు ప్రమాదాలలో గాయపడ్డ వారికి మానవత్వంతో సాయం చేసే ఆపద్ బాంధువులకు కేంద్ర ప్రభుత్వం చట్టపరమైన భద్రత కల్పించింది అలాంటి వారిపై ఎలాంటి సివిల్ క్రిమినల్ అభియోగాలు ఉండవని పేర్కొంటూ కేంద్ర రహదారి రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది సదుద్దేశంతో వైద్య సేవలు అందించే క్రమంలో ఇలాంటి ఆప్ పద్బాందవులు విఫలమైన వారిపై ఎలాంటి నేరాభియోగాలు మోపకూడదు అని ఇందులో పేర్కొంది కోవిడ్ వ్యాక్సిన్ కోసం స్వరచేపలు బలవుతున్నాయి ఐదు లక్షల జలాచరాలు అంతమవుతాయి అంటున్న నిపుణులు కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ తయారీ సొరచేపల ప్రాణాల మీదకొచ్చింది కోవిడ్ వ్యాక్సిన్ తయారీలో సొరచేపల కాలయం నుంచి తీసే స్క్వాలెన్ అనే నూనెను వినియోగిస్తున్నారు రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో ఉపయోగపడే ఈ నూనె కోసమే ఎప్పటి నుంచో సొరచేపల వేట కొనసాగుతుంది ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ తయారీలోని దీనిని వినియోగ స్తూ ఉండటంతో స్వరచేపల మనుగడకు పెనుముప్పు వచ్చి పడింది అని కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేసే స్వరచేపల సంరక్షణ సంస్థ ఒకటి ఈ విషయాన్ని తెలిపి ఆందోళన వ్యక్తం చేసింది సచివాలయాలలోనూ మీ సేవ ఛార్జీలే వివిధ సేవలకు మీ సేవ కేంద్రాలు వసూలు చేస్తున్న రుసుములనే ఇకపై గ్రామ వార్డు సచివాలయాలలో ఆయా సర్వీసులకు వర్తింపజేసేలా ప్రభుత్వం అనుమతించింది మీ సేవ కేంద్రాలకు కేటాయించిన బడ్జెట్ను ఆ విభాగానికి సంబంధించిన హెచ్ఓడి కార్యాలయాలలోని పోస్టులను గ్రామ వార్డు సచివాలయ శాఖకు బదిలీ చేసింది తెలుగు రాష్ట్రాలలో పెరుగుతున్న రైల్వే నేరాలు తెలుగు రాష్ట్రాలలో రైల్వే స్టేషన్లు రైళ్లలో ప్రయాణికులపై నేరాలు పెరుగుతున్నాయి ప్రయాణికుల భద్రతకు సంబంధించిన అంశంలో రెండు వేల పద్దెనిమిదితో పోలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో నమోదైన కేసులను పరిశీలిస్తే దేశవ్యాప్తంగా ఈ కేసులు ఆరు శాతం తగ్గాయి అదే సమయంలో ఏపీలో తెలంగాణలో ఈ కేసుల సంఖ్య పెరిగాయి అక్టోబర్ రెండున గిరిజనులకు భూ పంపిణీ అటవీ హక్కుల పరిరక్షణ చట్టం కింద గిరిజనులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రెండు లక్షల రెండు వందల మూడు ఎకరాల భూమిని సిద్ధం చేసింది వీటిని అక్టోబర్ రెండున సీఎం జగన్ ప్రారంభిస్తారు అని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు దివంగత గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న దక్కేలా దక్షిణాది రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు కాట్రగడ్డ ప్రసాద్ కోరారు పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా ఎస్పి బాలు ఎంతోమంది చిన్నారులను గాయని గాయనికులుగా తీర్చిదిద్దారు అని తెలిపారు బీసీ కార్పొరేషన్ల చైర్మన్ల ప్రకటన వాయిదా బీసీ కార్పొరేషన్ల చైర్మన్ల ప్ర పేర్ల ప్రకటన వాయిదా పడింది మొత్తం యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది ఈ కార్పొరేషన్ల జాబితాతో పాటు వాటి చైర్మన్ పేర్లను ప్రకటించేందుకు మంత్రివర్గం బుధవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కార్యక్రమంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు అయితే సందేశం ఇచ్చిన కాసేపటికే ఈ సమావేశాన్ని రద్దు చేసినట్లు మరో సందేశాన్ని అధికారులు పంపారు సంక్రాంతికి పదిహేను లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభం సంక్రాంతి పండుగ నాటికి ఇళ్ల నిర్మాణం ప్రారంభమయ్యేలా కార్యాచరణ పూర్తి చేయాలి అని గృహ నిర్మాణ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ అధికారులను ఆదేశించారు లబ్ధిదారుల జాబితా సర్వే కోడ్ మ్యాపింగ్ జియో ట్యాగింగ్లను డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి పూర్తి చేయాలి అని సూచించారు ప నూట యాభై అడుగుల గాంధీ విగ్రహం వినోబా గ్రామంలో రెండున భూమి పూజ గాంధీ జయంతిని పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా ఎబ్రహీంపట్నం సమీపంలోని వినోబా గ్రామంలో నూట యాభై అడుగుల గాంధీ విగ్రహం ఏర్పాటుకు అక్టోబర్ రెండున భూమి పూజ చేస్తున్నట్లు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ సంస్థ చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితను బుధవారం ఆహ్వానించినట్లు పేర్కొన్నారు పరువు తీశాడనే హేమంత్ హత్య హేమంత్ హత్య హత్య కేసులో ప్రధాన నిందితులైన అవంతి తండ్రి లక్ష్మారెడ్డి మేనమామ యుగంధర్ రెడ్డిని చర్లపల్లి జైలు నుంచి గచ్చిబోలి పోలీసులు బుధవారం కస్టడీలోకి తీసుకున్నారు ఆరు రోజుల కస్టడీకి అనుమతి పొందిన పో పోలీసుల విచారణ ప్రారంభించారు మొదటి రోజు కస్టడీలో లక్ష్మారెడ్డి పలు విషయాలు చెప్పినట్లు సమాచారం అవంతి ప్రేమ విషయం తెలిసి ఇంట్లో కట్టడి చేశాం తప్పించుకొని వెళ్ళి వివాహం చేసుకుంది పోలీసుల ద్వారా విషయం తెలిసింది ప్రాణం కంటే పరువే ముఖ్యమైన భావించే కుటుంబం మాది కాలనీలో తలెత్తుకొని తిరగలేకపోయాం పదిహేను నేళ్ళుగా మాట లేవని యుగంధర్ రెడ్డితో అవంతి పెళ్లి గురించి చర్చించేందుకు మాట్లాడాల్సి వచ్చింది తమ పరువు తీశాడన్న కారణంగానే హేమంత్ను హత్య చేయాల్సి వచ్చిందని చెప్పినట్లు తెలిసింది డెబిట్ క్రెడిట్ కార్డు లావాదేవీలకు అదనపు భద్రత డెబిట్ క్రెడిట్ కార్డుల లావాదేవీలను మరింత సురక్షితం చేయడానికి ఆర్బీఐ నిర్దేశించిన నూతన నిబంధనలు అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి వస్తున్నాయి ఈ నిబంధనలు చాలా కాలం క్రితం జారీ అయినా బ్యాంకులు సిద్ధం కా కాకపోవడంతో అమలు గడువును పొడిగిస్తూ వచ్చారు కొత్తగా జారీ చేసిన డెబిట్ క్రెడిట్ కార్డులు ఏటీఎం కేంద్రాలు పాయింట్ ఆఫ్ సేల్ యంత్రాల్లోనే పనిచేస్తాయి మన దేశానికి వెలుపల లావాదేవీలు నిర్వహించాలంటే వినియోగదారులు తమ బ్యాంకులను సంప్రదించి అందుకు అనుమతి పొందాల్సి ఉంటుంది అని పేర్కొన్నారు